हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ब्लैक राइस एला पंडिस्तारू, दानी ओक उपयोगालु एंटी अनी बेल्लंपल्लिलो ब्लैक राइस पंडिस्तुन्न भीमय्या अने रैतु ओक माटल्लो विंदाम। రైతులందరికీ నమస్కారం. మాది విలేజ్ గుండ్ల సోమారం, మండల్ నింజల్, డిస్టిక్ మంచిర్యాల. ఇది బ్లాక్ రైస్ అనేది నేను యూట్యూబ్లో ఒకసారి చూశాను. చూసి ఆంధ్ర సైడే పండిస్తారట రైతులు, ఇటుకై మన తెలంగాణ స్టేట్లో ఎక్కడ లేవు. అవి ఆ రైస్ తింటే ఇమ్యూనిటీ పవరు, షుగరు, బీపీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయట. మంచిగా రైతు ఆరోగ్యంగా ఉంటారట. అవన్నీ చూసి నేను ఎంతో మందిని అడిగిన. అడిగితే ఎవరు అసలు దొరకయ్యా అని చెప్పుడు. నేను ఈ కేవీకే ప్రొఫెసర్ సార్ని అడిగితే ఆయన సరే నేను తెప్పిస్తా అని నా కోసం ఆయన ఒక 10 కేజీలు తెప్పించిండు. తెప్పించి అది వేస్తే మన మామూలు రైస్ కంటే, మామూలు ప్యాడి కంటే ఇది మంచిగా వచ్చింది. మళ్ళా రోగాలు లేవు దానికి, అన్నిటికీ అన్ని తెగుళ్ళకు తట్టుకుంది, సుడిదోమకు తట్టుకుంది, ప్రతిదీ మంచిగా ఉంది. మందులు తక్కువ, డిఏపి కానీ మన యూరియా కానీ అన్నీ తక్కువ. మామూలుగా వేసినా కూడా దిగుబడి మనకు ఒక ఎకరానికి మినిమం 30 నుంచి 38 బస్తాల దాకా దిగుబడి వస్తుంది. మంచిగా మంచిగా ఉన్నది ఆ పంట. కావాలంటే రైతులు విత్తనాలకు నేను ఇస్తున్నా. నేను ఈసారి అది బ్రీడర్ సీడ్ నేను తెప్పించింది. విత్తనాల కోసం సపరేటు బెరుకులు నీట్గా చేసి సపరేట్ పెట్టి ఉంచిన, ప్యాక్ చేసి కిలోకు 100 రూపాయల చొప్పున ఇస్తా. నా పేరు నాంపల్లి భీమయ్య. నా సెల్ నెంబర్ 9849313913. ఊరు గుళ్ళ సోమారం, మండల్ నింజల్, డిస్టిక్ మంచిర్యాల. ఆ రైస్ కూడా ఉన్నాయి, రైస్ కూడా ఇస్తా. రైస్ కూడా సేమ్ అదే రేట్కి ఇచ్చేస్తా. విత్తనాలు సేమ్. థ్యాంక్ యూ సార్. ఇది బ్లాక్ రైసు, దీని పేరు బీపీటీ 2841. ఈ నెంబర్ పేరు ఇవి వడ్లు. ఇవి సేమ్ మన మామూలు మన లోకల్ వడ్ల తీరే చూపుకుంటాయి, కానీ కొంచెం కలర్ చేంజ్ వస్తుంది. బియ్యం మొత్తం బ్లాక్ వస్తాయి. ఇవి అన్నీ అవే. ఇవి మొత్తం 30-35 బస్తాల దాకా దిగుబడి వచ్చింది. 34 గుంటలు పెట్టినా, 34 గుంటలకు 35 బస్తాల దాకా వెళ్ళినాయి నాకు. సీడియడానికి ఇవి విత్తనాలకు సపరేట్ తీసిన, ఇవి ఒక 20 బస్తాల దాకా తీసి పెట్టిన పక్కకు. ఒక 10-15 బస్తాలు రైసు చేసి రైస్ ఇస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు ఇంకా మంచి వీడియోలు మీకు అంది